ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు, ఓటే ఆయుధం. పోరాడి రాజువైతవో, ఓటు నమ్ముకొని బానిసలైతారో మీ ఇష్టం అని ఒకరు గోడ మీద రాసుకున్నారు. అది చూసి ఇంకో ఊర్లో మా ఇంటి ఓట్లు పలానా లీడర్కే వేస్తాం, కడమ పార్టీలు వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఇంకొకరు రాసిండ్రు. వాళ్ళ ఇంటి ఎదురుకున్న వాళ్ళు మేము ఆ పార్టీకి ఓట్లు వెయ్యాం కాకేయం, ఆ పార్టీలు మా ఇంటికి రావద్దు అని గోడ గ్రాపించుకున్న ముచ్చటను చూసినాం. మరి గిలం చూడరు ఏం బోర్డులు పెట్టిర్రో. ఓట్ ఫర్ నోటా, ఈ ఇంటికి కూడా ఓట్ ఫర్ నోటా. ఈడ అదే, ఈ ఇంటోళ్ళు సుత అదే రాసిండ్రు. అందరికందరూ నోటాకే మా ఓటు అంటున్నారు పో. నోటా అంటే ఏ లీడర్ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేస్తందుకు పెట్టిందన్నట్టు. ఓటేస్తారు కానీ నిలబడ్డ ఎవ్వరికి పోదది. మా ఇంటికొచ్చి ఊకే దిమాగ్ ఖరాబ్ చేయకుండ్రి అని బోర్డులు రాసి పెట్టిరన్నట్టు. మనతానగా తీయండి, మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పట్నంలా. అయితే వీళ్ళంతా పెద్ద కులపోళ్ళు, ఏ పార్టీ లీడర్ అయినా గెలిపిస్తే ఎస్సీలకు కట్ చేస్తాం, ఎస్టీలకు ఇది చేస్తాం, బీసీలను బాగు చేస్తాం అనేటోళ్ళే కానీ మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? మా కులంలా పేదోళ్ళు లేరా? మమ్మల్ని పట్టించుకున్నప్పుడు మేమెందుకు ఓటేయాలి అని గీ తీర్ల నిరసన చేస్తున్నట్టు. చూడాలి మరి ఏ పార్టీ వాళ్ళు వీళ్ళకి ఎసొంటి హామీలు ఇచ్చి బుద్రికిస్తారో.